గ్రంథము 2:3 తీసుకుందాం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా సమస్తమైన దీనులారా దీనులారా యెహోవాను వెదకుడి మీరు వెదకి వినయము కలిగిన వారై నీతిని మీరు అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఆయన ఉగ్రత దినమున తప్పకుండా మీరు దాచబడుదురు దాసబడతారు. దేశములో మీరు సాత్వికమైన మనస్సు కలిగిన వారై ఆయన న్యాయ విధులను అనుసరించుసు సమస్త దీనులారా యెహోవాను మీరు వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలలో లోతును కాపాడినట్లు దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు. దేవుని సోదరము అలలేయ, ఆనాడు భయంకరమైన ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చినప్పుడు భక్తిపరుడైన నీతిపరుడైన వారి మధ్యలో ఉండి ఆ భయంకరమైన అబద్ధికులు మోసగాళ్ళు వ్యభిచారుల మధ్యలో ఉండి అనుదినము తన నీతి కలిగిన హృదయాన్ని నొప్పించుకొని ప్రభు సన్నిధిలో చిత్తపాటు కలిగిన కుటుంబం రక్షించబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14:19 చూడండి. అట్టి దేశములోనికి తెగులను పంపి మనుషులను పశువులను నిర్మూలము అగుటకై ప్రాణహాని కలిగినంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహు దానియేలు యోబును ఈ ముగ్గురు దానిలో ఉండినను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు కాని కుమారులనైనను రక్షింపజాలకుందురు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి దేశములోనికి నేను తెగులను పంపి మనుషులనేమి పశువులనేమి నిర్మూలము చేయుటకై ప్రాణహానికరమగు నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించిన ఎడల నోవాహు దానియేలు యోబు ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేతనే తమ్మును తాము రక్షించుకుంటారు గాని కుమారులనైనను రక్షింపజాలరు. అంటే భక్తి పరులు, యోబు లాంటి వారు, దానియేలు లాంటి వారు, అలాగనే నోవాహు లాంటి భక్తి పరులు, అలాంటి వారు మీ మధ్యలో సంచరించి భక్తిలో ఉన్నను దేవుడు అంటున్నాడు వారి భక్తిని బట్టి వారే కాపాడబడతారు. వారి భక్తిని బట్టి రికమెండేషన్ లేదు అక్కడ, కుమార్తెని కానీ భార్యని కానీ అలాగున ఎవరిని ఎవరు కూడా రక్షించుకొనలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఎందుకంటే ఎవరి భక్తి వారిదే, ఎవరి భక్తి వారిదే. అంతేగాని నా ఇంటి మొత్తానికి నా భక్తి సరిపోద్దని మీరు అన్నడు కూడా అనుకోమాకండి. ఈ కడవరి దినాలలో దేవుడే ఉంటున్నారు చెప్పండి. యెషయా గ్రంథం 60:2 దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి. యెషయా గ్రంథము 60 భూమిని చీకటి కమ్ముచున్నది
కటిక చీకటి జనములను కమ్ముచున్నది జనములను కమ్ముసున్నది యెహోవా నా మీద ఉదయించుచున్నాడు యెహోవా నా మీద నీ మీద ఉదయించుచున్నాడు ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది నీ మీద కనబడుచున్నది చూడండి దేవుడు ఏమన్నాడు చెప్పండి ఇదిగో భూమి మీద కటిక చీకటి కమ్ముసున్నది భూమి మీద కటిక చీకటి అనగా ఆ భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద వెలుగు ఉన్నంతవరకే లోకములో వెలుగు క్రైస్తవుడు ఉన్నంతవరకే దేవుని సంఘము ఉన్నంతవరకే వెలుగు దేవుని పరిశుద్ధులు ఉన్నంతవరకే ఈ లోకము వెలుగులో ఉంది ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన సంఘం ఎత్తబడుతో దేవుడు అన్నాడు భూమిని చీకటి కమ్ముసున్నది కనుక అప్పుడు దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద కటిక చీకటి కమ్ముకోక మునిపే లెగిసి ప్రార్థన చేయి వెలుగు నీ మీద ప్రకాశించుస్తున్నది దేవునికి స్తోత్రము అలాగే ఏ మత్తులో ఉన్నావు ఎలా జీవిస్తున్నావు ఈరోజు నీవు తన ప్రాణమును కాపాడుకునుటకు దేవుడేమన్నారు చెప్పండి ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు అంతేకాని ఈరోజు నా కుటుంబానికి నేను వెళ్తున్నాను సరిపోద్ది నా బిడ్డలు కాపాడబడతారు నేను నా ప్రార్థన ద్వారా సాధిస్తాను అనేది ఇప్పుడు లేనే లేదు అందరూ కూడా దేవుని సముఖములో మనం అందరము నిలబడాలి అంటే మన కుటుంబాలు కుటుంబాలుగా రక్షించబడాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చూడండి ఒక మాట చెప్తాను మత్తయి సువార్త 7:13 చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోయే ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని కనుగొనిన వారు మాత్రమే కొందరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉన్నది ఆ దారి విశాలమై ఉన్నది దానిని కనుగొనిన వారు ఏమన్నా చెప్పండి దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోయే ద్వారము ఇరుకు ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని కనుగొనేవారు చాలా తక్కువ మంది ఈ లోకములో ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు వారు ఏ దారిలో వెళ్తున్నారో ఎలా తిరుగుతున్నారో కూడా తెలియదు కనుక దేవుడు ఆనాడు సజీవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకములో అనేకులు నా వెంట నన్ను వెంబడిస్తున్నారు కానీ దీనిలో విశాలముగా ప్రవేశించే మార్గములోనికి వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారు కనుక యేసు ప్రభు వారు ఆ విషయాన్ని ఎరిగి ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి నాశనానికి పోయే ద్వారము మీకు చాలా విశాలముగా కనపడుతున్నది కనుక దానిలో మీకేముందో చెప్పండి నాశనము తప్ప జీవము లేనే లేదు ఈ జీవమును కనుగొనిన వారు కొందరే ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని కనుగొనేవారు కొందరే అలాగనే రూతు గ్రంథము 1:14 అక్కడ చూడండి రూతు తన కోడళ్ళు ఇద్దరు కూడా చెప్పండి వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను
హత్తుకొనెను. రూతు తనను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. నీవు నీ తోటి కోడళ్ళు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి నీవు రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేదను. నీవు నివసించే చోటున నేను నివసిస్తాను అన్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటున నేను మృతి పొందుతా. అక్కడ ఓర్పా ఏం చేసింది చెప్పండి? ఇద్దరు అత్తలు, అత్తకి కోడళ్ళు. అత్తగారు ఎందుకంటే భర్తను కోల్పోయి ఇద్దరు బిడ్డలు చనిపోయి ఆ తర్వాత ఆమెకు విడిసి వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థలం, ఆ స్థలములో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడో, అక్కడ దేవుని సన్నిధిలో ఏ రీతిగా సమృద్ధి కలిగి దేవుని సమక్షంలో జీవించిన కాలాన్ని గుర్తు చేసుకుంది. ఆమె జీవించి ఉంది కనుక అప్పటికే 10 సంవత్సరాలు మరణాల మీద మరణాలు వచ్చినా వెనక్కి తిరగలేదు. ఏం చేసింది చెప్పండి? ముందుకే సాగింది. ఎవరు? నయోమి. ఆ నయోమి అక్కడ బిడ్డలు, అక్కడ తన కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. మోయాబు స్త్రీలు, ఆ మోయాబు అనగా శపించబడిన పట్టణం, దేవుని బిడ్డలకు అది అంత పరిశుద్ధమైనది కాదు. అలాంటి పట్టణములో, దేవుడు శపించబడిన పట్టణములో ఆశీర్వదించబడిన కుమార్తె తన కుమారులకు ఏం చేసింది చెప్పండి? ఆ కుమార్తెలను వివాహం చేసింది. మరి ఆ దోషమే కానీ, ఇంకా వీరు ఏది చేశారో తెలియదు కానీ, అక్కడ ఏమైంది చెప్పండి? వారి మీదకి మరణము వచ్చింది. అలాగనే భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత ఆలోచన చేసింది, నేను ఎట్లా బ్రతికాను, ఎలా ఆశీర్వదించబడ్డాను, ఆ బెత్లహేములో ఉన్నప్పుడు నా కుటుంబం ఏ రీతిగా ఉంది, ఇక్కడికి సమృద్ధి కలిగి వచ్చాను, ఇప్పుడు రిక్తహస్తాలతో నేను నిలబడి ఉన్నాను, నా పరిస్థితికి కారణం దేవుడు, ఏ ప్లేస్ అయితే, ఏ స్థలం అయితే, ఎక్కడైతే మీరు ఉండకూడదని ఆయన సెలవిచ్చాడో ఆ స్థలంలోనికి వచ్చి నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుని, నా బిడ్డలను పోగొట్టుకుని ఈరోజు యదవగా మారానని చెప్పి తనలో తాను ఆలోచన చేసుకుని ఆ కోడళ్ళతో అంటుంది, అమ్మలారా, మీ తల్లుల దగ్గరకు వెళ్ళి మరలా మీ తల్లులు చెప్పినట్లుగా నడుచుకునండి, వివాహం చేసుకునండి అని చెప్పినప్పుడు ఓర్పా కన్నీటితో ఏడిచింది, వెలిగెత్తి చిన్న కోడలు ఏడిచింది. ఆ తర్వాత ఆమె వెళుతూ ఉండగా ఆమెని గవిని యొద్దకు వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ తర్వాత రూతు మాత్రం ఆమెని హత్తుకుందంట. అత్తగారిలో ఉన్న భక్తి తాత్పర్యం, అత్తగారిలో ఉన్న దైవత్వం, అత్తగారిలో ఉన్న వినయ విధేయత చూసినప్పుడు నా తల్లిదండ్రుల కన్నా కూడా నా అత్తతో ఉండటము ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని చెప్పి ఏం చేసింది చెప్పండి? అక్కడ నిబంధన చేసింది. ఓర్పా వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళమని చెప్పినప్పుడు నన్ను వెళ్ళమని నీవు అనవద్దు, నన్ను వెళ్ళమని నీవు అనవద్దు. ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, కనుక నీవు మృతి పొందిన చోటున నేను కూడా మృతి పొందుతాను, కానీ నేను వెనక్కు తిరగను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది ఇరుకుదారి అయినా, విశాలమైన మార్గమే అయినా, నేను మాత్రం వెనక్కు తిరగను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో దానిని కనుగొనేవారు కొందరే.
ఆ శ్రమలను తట్టుకోలేని వారు అనేకులు. మార్గములో ప్రయాణం చేయాలని ఈరోజు ప్రయాణం చేస్తున్నారు, దేవునితో వాగ్దానం చేస్తున్నారు, కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వారి అనేక మంది ఉన్నారే. కానీ ఈరోజు రూతులాగా మరి దేవుని సన్నిధిలో శ్రమైనా వేదనైనా మరణమైనా నీకు నాకు మరణము తప్ప ఏ యొక్క అర్థము నైకో నాకు రాదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా అని చెప్పి ముందుకు సాగిందే కానీ వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది విశ్వాసం. అట్టివారే పరలోక రాజ్య వారసు. అంతేగాని ప్రభువా ప్రభువా అని పిలిచేవారు కాదు. కనుకనే లోకసువార్త 9:62 అక్కడ ఏమంటున్నారు చూడండి, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు వారసుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఎవడైనను సరే నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో రక్షణ పొంది ఆయన మాటను బట్టి నడిచి వెనక్క తిరిగిన ఎడల వాని యందు నా ఆత్మకు సంతోషము లేదు అని ఎబ్రిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అలాగనే దేవుడు అంటున్నాడు, నా నాగటి మీద చెయ్యి పెట్టి ఎవడైనా వెనక్క తిరిగిన ఎడల వాడు నా రాజ్యంలోనికి ఇక రానే రాడు. దేవుని స్తోత్రము. అయితే ఈ మందిరంలోకి రావచ్చు, ఈ మందిరంలోకి రావచ్చు, ఇంకో మందిరంలోకి వెళ్ళచ్చు, కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశము లేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అట్టి వారి విషయంలో ఇశ్రాయేలీయులు ముందుకు సాగవలసిన వారు, దేవుని మాటను బట్టి ముందుకు వారు వెళ్ళవలసిన వారు, మోషే నాయకత్వంలో వారిని నడిపిస్తూ ఉండగా వారికి కష్టాలు ఏవచ్చిన చెప్పండి, అరణ్యములో వారికి అనుకున్నవి ఆహారము దొరకలేదని, అలాగే వారు ఆశించినట్లుగా వారి మనసుకు సావాసం దొరకలేదని, ఆ అరణ్య ప్రదేశములో మేఘముల కింద దేవుని హస్తాల కింద నడుస్తున్నప్పుడు, క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఆ మార్గం వారికి ఎలా ఉందో చెప్పండి, ఇరుకు మార్గముగా ఉన్నదని. ఆ మార్గాలలో వారు ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి క్రమముగా నడిపిస్తున్నప్పుడు వారికి ఎలా ఉంది చెప్పండి, ఆ మార్గము ఎంతో ఇరుకుగా ఉన్నది. వారు ఏం చేస్తున్నారు చెప్పండి, క్షణక్షణము తిరిగి వెనక్కు వెళ్ళిపోవాలని చూడండి. సంఖ్యాకాండం 14:4 చూడండి, మనము నాయకుని ఒకరిని నిర్మించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే ఆరోనులు ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి అప్పుడు చాలని అక్కడ వారు ఏం చేశారు చెప్పండి, పాలు తేనెలు ప్రవశించే దేశంలోని వెళ్ళవలసిన వీరు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ ఆ దేశంలో ఉన్న బలిష్ఠులైన మనుషులను చూసి భయపడుతున్నారు. భయపడి అంటున్నారు, మేము ముందుకు వెళ్ళం, వారి చేతుల్లోకి వెళితే మేము ఆహారం అయిపోతాం. కనుక వారిని నడిపించిన దేవుడు బలిష్ఠుడైన దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా తీసి ఆ ఐగుప్తు దేశంలో భయంకరమైన మనుషుల మధ్యలో గొప్ప తెగుళ్ళు కలగచేసి ఐగుప్తులో ఉన్న ఆ మరి ఐగుప్తులు శత్రువుల బిడ్డలను చంపి వారికి తోడుగా ఉండి ఆయన నడిపిస్తుంటే మరి శరీరానుసారమైన మనుషులకు వీరు భయపడి మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం, ఆ మనుషులు ఎదుట మేము నిలబడలేము, వారితో యుద్ధం చేయలేము అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, మన కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెనక్కి
వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ మనుషులు బలిష్ఠులైన మనుషుల మధ్యలో మనం యుద్ధం చేయలేము. ఆ దేశం మనకు అవసరం లేదు. మనము వచ్చిన గ్రామానికి, మనము వచ్చిన ప్రాంతానికి తిరిగి మనము వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అప్పుడు కోపం వారి మీదకి రగులుకుంటుందంట, వారి మీద. ఎందుకంటే వారి ఆలోచన దేవుడు ఎరిగి వారిని ముందుకు నడిపిస్తానికి తీసుకుని వచ్చాడు, కానీ వెనక్కి వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోడు. కనుక కావాలంటే దేవుని కోపానికి గురి అయ్యి అరణ్యంలో శవాలుగా వారిని రాలిపేస్తాడే, కానీ వెనక్కి మాత్రం వారిని పంపనే పంపడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మోషే ఆరోనులు సాగిలపడి వారి విషయము ప్రార్థన చేయగా ఆ తెగులు, ఆ కోపము ఆగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ముందుకే పంపిస్తున్నాడు, కానీ వెనక్కి వెళ్ళటానికి మనలను పిలవనే పిలవలేదు. ఈ లోకములో అనేకులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అట్టి వారికి మరణము తప్ప జీవము లేనే లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో 13:19 చూస్తే అనేకులు దేవుని వాక్యము విలువ తెలియకుండా, చూడండి, విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వారు వీరే. రాతి నేలన విత్తబడిన వారు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువారు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే, కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించున నేను. చాలు. అక్కడ ఏమన్నారు చెప్పండి, ఎవడైనా రాజ్యమును గురించి వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని ప్రోవును. అట్టి వారు త్రోవ ప్రక్కన పడినవారు. రాతి నేలన పడిన వారు కొంతకాలం సంతోషం, త్రోవ ప్రక్కన పడిన వారు ఏమవుతున్నారు చెప్పండి, ఆ విత్తనములను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. అలాగున దేవుడు అంటున్నాడు కోతకాలము. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, వాక్యము నిమిత్తము శ్రమలు హింసలు వారికి కలిగినప్పుడు వారేం చేస్తారు చెప్పండి, కొంతకాలము దేవునిలో సంతోషిస్తారు, కొంతకాలం గొప్ప సాక్ష్యాలు చెబుతారు, గొప్పగా దేవుణ్ణి వారు నమ్ముకున్నట్టుగా ఉంటారు. దేవుని వాక్యము ఖచ్చితముగా వారిని ఖండించినప్పుడు వారేం చేస్తారు చెప్పండి, వాక్యము నిమిత్తము వారు అభ్యంతరపడి ఏమవుతారు చెప్పండి, తప్పుకొని వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక రాతి నేలన ముళ్ళ నేలన త్రోవ ప్రక్కన పడిన వారు వీరే. మంచి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని గ్రహించినట్లు అట్టి వారు సఫలులై 100 అంతులుగాను 60 అంతులుగాను ఫలింతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారు దేవుని రాజ్యమునకు వారసులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి మనలను ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో మనము ఇరుకు మార్గములో ప్రవేశించండి, వెనక్క తిరిగే మార్గాలు కాదు. ఈ లోకములో దేవుడు అంటున్నాడు, భూమిని చీకటి కమ్మబోతుంది,
భక్తి పరులను కాపాడుట కొరకు దేశంలో నమ్మకస్తులైన వారిని కాపాడుట కొరకు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అట్టి వారు నూరంతుల ఫలాలు ఫలిస్తారు. అలాగనే కొంతకాలం సంతోషించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారు దేవుని రాజ్యమునకు పాత్రులు కాకుండా దేవుని ఉగ్రతకే వారు పాత్రులై ఉన్నారు. దేవుని స్తోత్రము. అటు వారి వల్ల దేవునికి